అనంతపురం అర్బన్లో టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మిగతా చిన్న చిన్న పార్టీలు కానీ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు? దాదాపు 1,40,000 కోట్లతో అభివృద్ధి ఎంత జరిగింది? హాస్పిటల్ కావచ్చు, మన గుత్తి రోడ్డు కావచ్చు, అప్పుడు లింక్ రోడ్డు కావచ్చు, ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు కానీ మిగతా ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ అభివృద్ధి జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఇంకో వచ్చేసి మన డివిజనల్లో అయితే మాత్రము ఉదాహరణకు మా డివిజనే చెప్తాను, దగ్గర 3 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం మేము. ఇంటర్నల్ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, ఎన్నో ఏళ్ళ నుంచి జనశక్తి నగర్ కాలువ ఎవరో పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఇప్పుడు మేము 70-80 లక్షలతో దాన్ని డెవలప్ చేస్తున్నాము. అదే ప్రశాంతి నగర్లో కానీ దగ్గర 1,30,00,000తో రోడ్లు వేసినాము. ఇంతవరకు రోడ్లే లేవు, అక్కడ కచ్చా రోడ్లు ఉండేవి, అట్లాంటి సీసీ రోడ్లు వేసినాము. కాలువలు ఇంకా అవి కానీ ఎస్టిమేషన్లో ఉన్నాయి, అవి కానీ వేస్తాము. ప్లస్ ఇక్కడ మన యూజన్ కాలనీ అయితేనేమి, జనశక్తి నగర్ అయితేనేమి, జీజేఎంపీ కింద దగ్గర 35 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసినాము. ఇంకా జనరల్ ఫండ్ కింద దగ్గర 60 లక్షల వరకు చేసినాం మేము. అభివృద్ధి జరగలేదు ఎక్కడంటారు? ప్రతి వార్డుకి, ఏ వార్డు అయినా కానీ ఆ వార్డే కాదు, ప్రతి వార్డులో కానీ ఎంత తక్కువలో తక్కువ అనుకున్నారు, 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు జరిగినాయి, 4 కోట్లు జరిగినాయి, కొన్ని చోట్ల 5 కోట్ల వరకు జరిగిన వార్డు డివిజన్లు కానీ ఉన్నాయి. ఈ పాతూరు చూద్దరండి, ఇంతకుముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లుందో పాతూరులో ఒత్తూరు చూడండి. అంత చిన్న చిన్న రోడ్లు అయినా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాలువలు వేసినారు, డ్రైన్లు వేసినారు, వాటర్ ఫెసిలిటీ కానీ కొత్త కొత్త పైప్లైన్లు వేసినారు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు? ఊరిని పని కట్టుకొని అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఇంకోటి వాళ్ళ పచ్చ మీడియా పచ్చ పేపర్లలో కానీ వేసుకుంటున్నారు. ఉత్తూరు వచ్చి ప్రతి ఒక్కరు ఎక్కడ రాండి, మీరు అభివృద్ధి జరగలేదు, పలానా చోటు జరగలేదని చెప్పండి. ఇప్పుడు సోమనగర్ బ్రిడ్జ్ అయితేనే శాంక్షన్ అయింది, దగ్గరలో ఈరోజు భూమి పూజ చేసినారు, అక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు, రోడ్డు స్టార్ట్ చేసినారు, రోజు భూమి పూజ చేసినారు, నిలిచి మంచి రోడ్డు అక్కడ కానీ బిల్డింగ్ దగ్గర కానీ పెద్ద రోడ్డు వేసినారు. ఇప్పుడు గుంతలు గుంతలు ఉండే జన్మభూమి రోడ్డు వేసినారు. ఎక్కడో రాండి, ఎవరు ఎవరికి అభివృద్ధి కనపడలేదు, వాళ్ళకి ఏమన్నా ఒకవేళ అభివృద్ధి కనపడలేదంటే కానీ మా జగనన్న ప్రభుత్వము ఏర్పాటు చేసినది కళ్ళకి, అక్కడ చూపిస్తాం మేమే. మీరు లేదు మీకు రాలంటే మేమే వస్తాము, ఎక్కడ చూపించమంటే అక్కడ చూపిస్తాం మీకు అభివృద్ధి ఎక్కడ జరగలేదనేది. ఇంకొకసారి అభివృద్ధి జరగలేదనే మాట మీ నోటే మరి రాకూడదు. మీకు జరగలేదని రాండి, మీరు రాండి మా దగ్గర రాండి, మేము చూపిస్తాం కదా. మేము ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు చిన్న పిల్లోడు తిరిగినట్లు తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి గడప గడపకి ఇప్పుడు కనీసం అంటే కదా ప్రతి ఇంటికి కనీసం అనే 3 సార్లు టచ్ చేసినాడు. వాళ్ళు ఏ సమస్య అడిగినా అక్కడే పరిష్కారం అయితే అక్కడే చేస్తున్నాడు. ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ తర్వాత అయినా కానీ చేస్తున్నారు. కానీ మీరు ఉత్తూరికి రాని, ప్రజలకి రెండు ఊరిని ఎక్కడో కూర్చొని టీవీలలో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని చెప్పేది కాదు, ప్రతి గడప గడపకి తిరగండి. గడప గడప తిరిగితే అర్థమవుతుంది ఊరినే. ఇళ్లలో కూర్చోను లేకుంటే మీ ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్తే అభివృద్ధి కాదండి. రోడ్లలోకి రాండి మీరు, ఉత్తూరు ప్రజల్లోకి వచ్చి చూసి అభివృద్ధి జరిగిందా లేదా ప్రజలు అడగని చెప్తారు. మీరు మీరు ఊరికి నాయకులు చెప్తే కాదు, ప్రజలు అడిగితే తెలుస్తుంది అభివృద్ధి జరిగిందా లేదా. అభివృద్ధి చేసిన అనంత వెంకటరామరెడ్డి గారు మరీ అధికారంలోకి వస్తే కదా మళ్ళా అభివృద్ధి ఎట్లా జరిగింది, అనంతపురంలో సంక్షేమం ఎట్లా జరిగిందో రెండు కళ్ళలా చూసినారు. ఇక్కడ మళ్ళా అనంత వెంకటరామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలా, పైన జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలా, ఇంకా మన ఎంతో అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఇంకా చేరువగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను.